తమ సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది పిటిషనర్ తరఫున న్యాయవాది పాస్ ఓవర్ కోరారు జస్టిస్ బేలా త్రివేది జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం కేసును విచారించింది ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలోని సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఈ పిటిషన్ దాఖలు చేసింది వాలంటీర్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అక్రమాలకు తావిచ్చేలా ఉందని ఆ వ్యవస్థను రద్దు చేయాలని సుప్రీంకోర్టు ని కోరింది సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ వాలంటీర్ వ్యవస్థ మాటున ఎన్నికలను ప్రభావితం చేసే కుట్ర జరుగుతోందని వారి ద్వారా చట్టవిరుద్ధంగా వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారని పిటిషన్లో తెలిపింది అధికార వైసీపీ కార్యకర్తలనే ప్రభుత్వం వాలంటీర్లుగా నియమించిందని దీనికి అవకాశం కల్పించిన జీవో నెంబర్ వన్ నాట్ ఫోర్ ని సస్పెండ్ చేయకపోతే ప్రజలకు తీరని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది వాలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రజల ప్రాథమిక రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించింది వైసీపీ తన కార్యకర్తలను వాలంటీర్లుగా చేర్చి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా సమస్త సమాచారం సేకరిస్తోందని తెలిపింది ఆ సమాచారం మొత్తాన్ని అధికారికంగా సొంత పార్టీ సభ్యులకు అందించి వారి ద్వారా గడప గడపకు మన ప్రభుత్వా కార్యక్రమాన్ని మొదలు పెట్టిందని వెల్లడించింది కేంద్ర ఎన్నికల సంఘం నిర్లక్ష్యం వల్ల ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఓటర్ల తొలగింపు జరిగిందని సిటిజన్ ఫర్ డెమోక్రసీ తెలిపింది